కాసేపట్లో సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డిని కలవనున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో సెక్రటేరియట్లో సమావేశమయ్యారు రంగనాథ్. హైకోర్టు సూచనలపై మంత్రితో చర్చించారు. ఉదయం వివిధ శాఖల అధికారులతో పాటు హైదరాబాద్ సమీక్ష సమావేశం నిర్వహించారు సీ శాంతికుమారి. వరుస సమావేశాల తర్వాత కాసేపట్లో సీఎంతో భేటీ కానున్నారు రంగనాథ్. కాసేపట్లో సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డిని కలవనున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో సెక్రటేరియట్లో సమావేశమయ్యారు రంగనాథ్. హైకోర్టు సూచనలపై మంత్రితో చర్చించారు. ఉదయం వివిధ శాఖల అధికారులతో పాటు హైడ్రాపై సమీక్ష సమావేశం నిర్వహించారు సీఎస్ శాంతికుమారి. వరుస సమావేశాల తర్వాత కాసేపట్లో సీఎంతో భేటీ కానున్నారు రంగనాథ్. రైట్, ఇక మరిన్ని డీటెయిల్స్ సెక్రటేరియట్ నుంచి యాదగిరి లైవ్లో అందిస్తారు. యాదగిరి, హైదరాబాద్ వరుస సమావేశాలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? గత కొన్ని రోజుల నుంచి కూడా మనం చూస్తూనే ఉన్నాం ఈ హైడ్రాకు సంబంధించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. అయితే ఏదైతే ఈ అక్రమ కట్టడాలు ఉన్నాయో ఆ నిర్మాణాలకు సంబంధించి హైడ్రా డైరెక్ట్గా వెళ్ళి కూల్చేస్తున్నది. వాటిని చూసుకున్న తర్వాత ఇవన్నీ ఈ నాళాలు, తర్వాత ఏదైతే ఈ నాళాలకు సంబంధించి కబ్జా చేసి కట్టడం, లేదంటే ఈ బఫరింగ్ జోన్ కిందకి వచ్చేవి, ఎఫ్టీఎల్ కింద తీసుకున్న ఇవన్నీ కూడా అక్రమంగా ఏవైతే నిర్మాణాలు చేపట్టారో అవి ఎంతటి వారైనా సరే, ఎట్లాంటి బిల్డింగ్లు అయినా సరే, ఇట్లా వాటన్నిటిని కూడా ఈ హైడ్రా కూల్చేస్తున్నది. అయితే దీనికి సంబంధించి కొంతమంది ఇప్పటికే కోర్టుకు కూడా వెళ్ళారు. సో కోర్టు ఈ హైడ్రాకు సంబంధించిన దాని మీద కొన్ని సూచనలు చేసింది, తర్వాత ఈ హైడ్రాకు ఉన్నటువంటి విధి విధానాలు ఏంది అనేది కూడా అడిగింది. అయితే దీనికి సంబంధించి వాళ్ళ ఉదయం నుంచి కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ పలువురు అధికారులను కలవడం, తర్వాత ఇవాళ మధ్యాహ్నం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కూడా కలిశారు. అయితే ఏదైతే హైకోర్టు చెప్పిందో, హైకోర్టు సూచనల ప్రకారం ఎట్లా ఉండాలి, ఏం చేయాలి, హైకోర్టు చెప్పింది ఏంటి, ఇక వీళ్ళకున్నటువంటి దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు ఎట్లా ఉంటే బాగుంటుంది, ఇట్లా ఓవరాల్గా దీని మీద ఇవాళ మంత్రి పొంగులేటితోని మధ్యాహ్నం హైడ్రా కమిషనర్ రంగనాథ్ సమావేశమయ్యారు. దానికి సంబంధించి చర్చించారు. ఇక అంతకంటే ముందు అంటే ఉదయం ఇవాళ సిఎస్ శాంతికుమారి ఆధ్వర్యంలో ఈ జిహెచ్ఎంసీ, తర్వాత హెచ్ఎండిఏ, రెవెన్యూ, ఇరిగేషన్ ఈ శాఖలకు సంబంధించినటువంటి అధికారులతో సిఎస్ శాంతికుమారి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఈ హైడ్రా అనేది ఎట్లా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది, దీనికి ఉన్నటువంటి పవర్స్ ఏంటి, ఇప్పటి వరకు ఏం చేసింది, ఇక్కడ నుంచి కూడా ఏం చేయబోతుంది, దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు తయారు చేయాలని చెప్పేసి కూడా పలు శాఖలకు శ్రీ శాంతికుమారి ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం చూస్తుంటే కొన్ని ఏదైతే ఇరిగేషన్ శాఖ, తర్వాత రెవెన్యూ శాఖ, కొంత జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు కొన్ని ఇట్లా వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఆ జిహెచ్ఎంసీ పరిధిలో ఉంటే జిహెచ్ఎంసీ చేయడము, లేదంటే ఇరిగేషన్ శాఖ సంబంధించినటువంటి చెరువులు ఉన్నాయనుకో, చెరువులకు సంబంధించి ఇరిగేషన్ శాఖ అధికారులు డైరెక్ట్గా వెళ్ళి ఆ సర్వేలు చేసి వాళ్ళకు నోటీసులు ఇవ్వడము, తర్వాత రెవెన్యూకి సంబంధించిన వాళ్ళు ఆ రెవెన్యూ పరిధిలో ఉంటే వాళ్ళు నోటీసులు ఇవ్వడం, ఇట్లా మూడు నాలుగు డిపార్ట్మెంట్లు నోటీసులు ఇవ్వడం వల్ల కొంత కన్ఫ్యూజన్కు గురవుతున్నారు జనాల్లో కూడా. అది కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యే విధంగా ఉన్నది కాబట్టి ఇక నుంచి పూర్తి స్థాయిలో ఈ అక్రమంగా ఎవరైతే నిర్మాణాలు చేపట్టారో, ఈ కూల్చివేతలకు సంబంధించి ఏవైతే ఉంటాయో వీటన్నిటికి సంబంధించి కూడా ఇక హైడ్రా అనే ఈ జిహెచ్ఎంసీ లేకుండా, ఇది తర్వాత ఈ రెవెన్యూ, తర్వాత ఇరిగేషన్, ఇట్లా ఏ శాఖకు సంబంధం లేకుండా ఏ శాఖకైనా ఏ శాఖ పరిధిలో ఉన్న వాటినైనా సరే కేవలం ఒక హైడ్రా మాత్రమే నోటీసులు ఇచ్చి కూల్చే విధంగా ఉండేలా ఎట్లా చేస్తే బాగుంటుంది అనే దాని మీద కొన్ని సూచనలు కూడా అధికారులకు సిఎస్ శాంతికుమారి ఇవాళ చేశారు. దాని తర్వాత త్వరలోనే దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు కూడా ఎట్లా ఉంటే బాగుంటుంది, ఏంటి అనేది తయారు చేయాలని చెప్పేసి కూడా అధికారులకు సూచించారు. ఇది ఉదయం జరిగినటువంటిది. ఆ తర్వాత మధ్యాహ్నం హైడ్రా కమిషనర్ రంగనాథ్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రిని కలిశారు. తర్వాత దీనికి సంబంధించి హైడ్రా విధి విధానాలు దాని మీద, తర్వాత ఇప్పుడు నిన్న కోర్టు ఏదైతే చెప్పిందో కోర్టుకు సంబంధించిన అంశాల మీద, ఆ తర్వాత ఇవాళ ఉదయం అధికారులు జరిగినటువంటి సమావేశానికి సంబంధించిన దాని మీద ఓవరాల్గా మంత్రితో కలిసి సమీక్ష ఈ సమావేశంలో పలు అంశాల మీద చర్చించారు. ఇక మరికొద్ది కొద్దిసేపటి క్రితమే సెక్రటరేట్లో సీఎం రేవంత్ రెడ్డితో రేవంత్ రెడ్డిని కలిసేందుకు రంగనాథ్ వచ్చారు. మరికొద్ది సేపట్లోనే సీఎంను కలిసే అవకాశం అయితే ఉన్నది. ఎందుకంటే ఇప్పటికే దీని మీద ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. అధికారుల ఈ నాలుగు శాఖలకు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా సమీక్షలు నిర్వహించారు. సీఎస్ శాంతికుమార్ కూడా ఇవాళ సమీక్ష నిర్వహించారు. దీనికి సంబంధించి ఎట్లా ముందుకెళ్లాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఇక విధి విధానాలు ఎట్లా ఉండాలనే దానిపైన అధికారులతో కూడా చర్చించారు. తర్వాత ఇవాళ ఇక మళ్ళీ సీఎంతో కూడా ఇవాళ మరికొద్ది సేపట్లోనే సీఎంతో రంగనాథ్ భేటీ కాబోతున్నారు. ఈ భేటీలో ప్రధానంగా ఇప్పటి వరకు కూల్చినటువంటి నిర్మాణాలు దాని మీద, తర్వాత ఇక నుంచి ఏ నిర్మాణాలు ఉన్నాయి, ఏ చెరువు కింద ఎన్ని ఉన్నాయి,
అందులో ఈ ఫామ్ హౌజ్లకు సంబంధించి ఎన్ని ఉండే అవకాశం ఉంటుంది, ఇండ్లకు సంబంధించినటువంటి ఎన్ని ఉండే అవకాశం ఉంటుంది, ఇంకా చెరువులన్నీ అందులో కబ్జాకు గురైనవన్నీ ఎక్కడెక్కడే ఉన్నాయి, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటి మీద కూడా ఇవాళ సీఎంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ చర్చించే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఫుల్ ఫెడ్జ్గా హైడ్రాకు ఇంకా మరిన్ని పవర్స్ ఉండాలంటే ఎట్లా ముందుకెళ్ళవచ్చు, ఏం చేయాలి అనే దాని మీద సీఎంతో చర్చించే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఓవరాల్గా ఈ ఇందాక చెప్పుకున్నట్లు ఈ నాలుగు శాఖలకు సంబంధించి నాలుగు రకాలుగా నోటీసులు ఇవ్వడం కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది కదా. అది కాకుండా ఓవరాల్గా ఒక హైడ్రాకే ఫుల్ ఫెడ్జ్గా పవర్స్ ఉండే విధంగా నోటీసులు కూడా హైడ్రాని ఇచ్చే విధంగా ఎట్లా ముందుకెళ్తే బాగుంటుంది అనే దాని మీద ఇవాళ సీఎంతో చర్చించే అవకాశం ఉంటుంది అండి.